బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు నేతలు ఫోన్ సంభాషణలో దుర్భాషలాడుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో నీకు దమ్ముదారి ఉంటే నా వాళ్లను తీసుకుని వెళ్ళు అని కొండా స్పందించారు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో రచ్చకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రంజిత్ రెడ్డిపై కొండా కంప్లైంట్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. దిగజారిపోయిన వ్యక్తి, సంస్కృతి లేని భాష గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన దాని గురించి మంచి సమయంలో దాని గురించి వివరంగా మాట్లాడదలుచుకోలేదు. నేను పోయి వస్తా, అందరికీ అక్షంతలు తీసుకొస్తా, ప్రసాదం కూడా తీసుకొస్తా. ఇది యాక్చువల్లీ నేను ఇయ్యదలుచుకోలేదు, కంప్లైంట్ కూడా ఇయ్యదలుచుకోలేదు, ఇగ్నోర్ చేయదలుచుకున్నా. కానీ కొందరు మా పెద్దలు అన్నారు, ఇటువంటి భాష మాటలు థ్రెట్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు, మీరు రికార్డుకి అయితే కంప్లీట్ చేయమని కంప్లీట్ ఇస్తాను. మూడు రోజుల కింద అయింది. ఇంక ఎందుకు ఆ దిగసారిపోయిన మనిషి మీద, లేకుంటే ఆ దిగసారిపోయిన మాటలు, సంస్కృతి లేని మనిషి, సంస్కృతి లేని భాషది ఈ సమయంలో మాట్లాడదారు. ఫోన్లోనే మాట్లాడారు, ఫోన్లోనే. అంటే నాకే ఫోన్ చేసింది, నేను ఫోన్ చేయలేదు. దిగసారిపోయిన వ్యక్తి, సంస్కృతి లేని భాష గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన దాని గురించి మంచి సమయంలో దాని గురించి వివరంగా మాట్లాడదాం.